నా సినిమా చూసి తమ అమూల్య అభిప్రాయాలు ఇచ్చిన ప్రజా సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, అనేక మంది పెద్దలు బ్రహ్మాండంగా మెచ్చుకున్నారు, చిత్రాన్ని ప్రోత్సహించారు, ప్రజలు చూడమని కోరారు. మీ పాత్రికేయ మిత్రుల సమక్షంలో ఈ పెద్దలందరికీ నేను సరసులు దండం పెడుతున్నా. నా మార్కెట్లో ప్రజాస్వామ్య సినిమా మొన్ననే సెన్సార్ అయిందండి. జూలై 12వ తారీఖున 2 రాష్ట్రాలను విడుదల చేస్తున్నానండి. ఈ సమయంలో ముఖ్యంగా ఈ చిత్రం ద్వారా నేను చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా ప్రజాస్వామ్యం చాలా గొప్పది. అలాంటి ప్రజాస్వామ్యాన్ని ఇవాళ భారతదేశంలో అది బీజేపీ పార్టీతో పాటు రాష్ట్ర పార్టీలు కూడా పురాయింపును పోవచ్చు అనేది చాలా చిక్కుచేటు. ఇలా పురాయింపును ప్రోత్సహిస్తే ఇంకా పార్టీ సిద్ధాంతం ఏంటి, ఒక కమిట్మెంట్ ఏంటి, ఒక పార్టీ యొక్క ఉనికి ఏంటి, అప్పుడు ఎందుకండి ప్రజాస్వామ్యం, ఎందుకండి పార్టీలు? సో ప్రజాస్వామ్యం అనగలగాలంటే ముందు పురాయింపు చట్టాన్ని, పురాయింపు నిధుల చట్టాన్ని వెంటనే తీసుకురావాలనేదే నా ఈ సినిమాలో చెప్పానండి. అన్నిటిని మించి ముఖ్యంగా మన భారతదేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ ఏ గనులు ఉన్నాయో, ఇసుక గనులు సమస్తం కూడా, సమస్త ఖనిజ సంపద కూడా ఇవాళ ముఖ్యంగా ఇసుక తీసుకున్నానండి. అనేక మంది ప్రైవేటు పరంగా దాన్ని తీసుకొని కబ్జ చేసి పర్యావరణాన్ని నాశనం చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతూ ప్రజల సంపదను కొల్లగొడుతున్నారండి. అలా కొల్లగొట్టకుండా ప్రజల సంపదని, ఈ మూల సంపదని, ఈ మూల వనరుల్ని ప్రజలకే చెందుదలు చేయాలి. ఆ ఇసుకోళ్ళు కానీ ఎటువంటి సంపద వల్ల కానీ వచ్చే సంపద ఏదైతుందో దాన్ని ప్రజలకే పంచాలని చెప్పానండి. ఈ చిత్రంలో ముఖ్యంగా అంబేద్కర్ మహానుభావుడు ఏ రాజ్యాధికారి నిర్ణయాధికారి ఉన్నాడు, బరువు బహిర్ వర్గాల నిర్ణయాధికారి ఏదైతుందో అది రావాలని కోరిన. ఎందుకంటే ఈవేళ ఒక ఎంపీకి టికెట్ నుంచి ఎన్నికలు జరిగే వరకు మినిమం 100 కోట్ల నుంచి 200 కోట్లు అవుతుందండి. ఒక ఎమ్మెల్యేకి 100 కోట్లు అవుతుందండి. సో ఎమ్మెల్యే టికెట్ నుంచి ఎంపీ టికెట్ నుంచి ఇలాగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత 100 కోట్లు 200 కోట్లు పెట్టిన వాళ్ళు రేపు నెగ్గిన తర్వాత ఆ 100కి 200 కోట్లకి ఇంకా 400 కోట్లు చంపలు చూస్తారా, ప్రజలు సేవ చేస్తారా, ఎలా ప్రజలు సేవ చేస్తారండి? పెట్టిన ప్రభావాలు కదా. కాబట్టి ఏమైంది రాజకీయం, ఈ ప్రజాస్వామ్యం ఏమైంది, ధనస్వామ్యం ఏమైంది? సో ప్రజాస్వామ్యం ఈ రాజకీయం అనేది సర్వీస్ మోడ్ అయిపోయి ప్రజలకు సేవ చేయాలని పోయి ఒక బిజినెస్ మోడ్ అయిపోయింది. ది సేమ్ టైం 10% ఉన్న డబ్బు ఉన్న వాళ్ళే ఈ భారతదేశంలో ఇలా రూల్ చేస్తే, రాజ్యం చేస్తే 90% ఉన్న బరుగు 15 వర్గాలు పేదలు, అది అగ్రవర్ణంలో పేదలు కానీ, బీసీలో పేదలు కానీ, దళితుల్లో పేదలు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీలో పేదలు కానీ ఎవరైనా కావచ్చు, మరి మా పేదవాళ్ళు మరి మేము ఎప్పుడు రాజ్యాధికారం చాలా ఇష్టం, మేము ఎప్పుడు జెండాలు కట్టడం, తప్పదగడం, బిజినెస్ చేయడం, జనాలు పొగు చేయడం, కార్యకర్తలుగా మా బతుకులంతకు ఎలా ఉండిపోవాలా, మీ గుడి చేయాలా? కాదు, 90% ఉన్న బరుగు 15 వర్గాలు పేదవాళ్ళు కూడా రాజ్యాధికారం సంపాదించాలంటే, ఈ ధనస్వామి పోయి నిజమైన ప్రజాస్వామ్యం రావాలంటే ఐక్యత కావాలి. ఆ దిశగా మహాత్మా జ్యోతిబాబు పూలే, అంబేద్కర్ మహానుభావులు ఏం చెప్పారో పాట పయనించాలి, అందరూ ఏకం కావాలి, అప్పుడే ఆ సమస్య ప్రజాస్వామ్యం వస్తుందని నేను కోరుకుంటూ, మహానుభావుడు అభ్యర్థి మహానుభావుడు ప్రజాస్వామ్యం నుంచి గొప్ప ఇచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అలాగే మన భారతదేశం ఇవాళ ఏమండి, ఆయన చెప్పాడు ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ అన్నాడైనా, ఇప్పుడు యాక్చువల్ ఇట్స్ గోయింగ్ ఆన్ నౌ, నో ఫర్ ద పీపుల్ ఫార్ ఓవర్ ద పీపుల్ అయిపోతుంది, బై ద పీపుల్ బై ద పీపుల్ అయిపోతుంది, టు ద పీపుల్ టార్చర్ ఇన్ ద పీపుల్ అవుతుంది. దట్ హౌ కెన్ యూ కాల్ ఇట్ డెమోక్రసీ సిస్టమ్ ఇన్ ఇండియా? కాదు, నిజమైన డెమోక్రసీ కావాలి, మనం ప్రజాస్వామ్యం పరీక్షించుకోవాలి. అదే నేను చెప్పిన చిత్రం సినిమా. అలాగే సినిమాలో గద్దరంగా గొప్ప పాట రాశాడండి, యమునక్క గారు బ్రహ్మాండంగా పాడారు, కోరటంకన్ రెడ్డి పాట రాశారు పాడారు బ్రహ్మాండంగా, తేలివిజయ గారు పాడారు, సుద్దాల సుధర్ గారు బ్రహ్మాండంగా పాట రాశారండి, నాగూర్బాబు గారు పాడారు, అలాగే గసగంటి రాజేంద్ర గారు గొప్ప పాట రాశారు, వంద మసిన సార్ బ్రహ్మాండంగా పాడారు, ఆడి ఆడ హిట్ అయిందండి పాట బాగుంది అంటున్నారు, పెద్దలందరూ ఇవాళ సినిమా తీసి అందరూ మెచ్చుకుంటున్నారు. కాబట్టి రేపు పొద్దున నా సినిమా సెన్సార్ అయింది కాబట్టి జూన్ 12 రిలీజ్ చేస్తానండి. ఓ ప్రేక్షకు దేవుళ్ళారా, జూలై 12 రిలీజ్ చేస్తానండి. ఓ ప్రేక్షకు దేవుళ్ళారా, గత 30 సంవత్సరాలు నేను సినిమా చూస్తూ వస్తున్నాను, అర్ధ సంవత్సరం నుంచి మీరు ఆదరిస్తున్నారు, నా మార్కెట్లో ప్రదర్శనాన్ని కూడా విచిత్రంగా భావించి చూసి ఆదరించి ఇంకా వారి సినిమాను తీయడానికి నాకు శక్తిని ప్రసాదించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.